కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి. మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ గురించి మాట్లాడతాం. మీ అందరి సహకారంతో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసికట్టుగా చూపిద్దామని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనం వెనకబడి ఉన్నాం, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో భారతదేశంలోనే 9వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానానికి తీసుకురండి, ప్రపంచంలోనే వచ్చే 5 సంవత్సరాల్లో ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే 100 స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి అని ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు. విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం. మహిళల్ని గౌరవిస్తాం, ఇతరులకి సహాయపడతాం, ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువలు విద్యలో చాలా చాలా అవసరం. ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది. మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డు పైన చెత్తేయం, కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే చెత్త రోడ్డు పైన వేస్తాం. అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం. సమాజానికి ఉత్తమ పౌరులు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు. ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం. విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో పేర్లు, రంగులు, ఫోటోలు పిచ్చి మనందరం చూసాం. కానీ నేను మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఫోటోలు, క్షమించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో ఏ మెటీరియల్లో ఉండకూడదని అధికారులకు నేను ఆదేశాలు జారీ చేశాను. దానికి నిదర్శనం మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడ మా ఫోటో కూడా ఈరోజు లేదు. అంతేకాదు, ప్రభుత్వ పథకాలకు కూడా పెద్దల పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, దొక్కా సీతమ్మ గారు లాంటి గొప్ప వ్యక్తులు పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఒక పాఠం చెప్పాలంటే ఎంత కష్టపడాలో నాకన్నా మీకే బాగా తెలుసు. అంతేకాదు, అక్కడున్న పిల్లలందరినీ ఆకర్షించుకుని పాఠాలు చెప్తాం చాలా చాలా కష్టమైంది. ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఎంత ప్రిపరేటరీ వర్క్ అవసరమో మనందరు తెలిసిన విషయమే. అందుకే నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి, ఫోటోలు తీసే పని మానేయాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడా మీరు కేవలం చదువులు చెప్పాలి, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకురా లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం. గతంలో అనేక యాప్ల భారం మీ పైన పెట్టారు. చదువుకొని ఎక్కువ ముందల టాయిలెట్లు ఫోటో తీయాలి, మధ్యాహ్నం భోజనం ఫోటోలు తీయాలి, ఇదే గోల్ నడిచేది. పాదయాత్రలు కూడా నేను ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు. అది నేను అధికారులు కూడా చెప్తాం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్న చిన్న లోటుపాట్లు ఏమున్నా సరిదిద్దుకుని మేము ముందరికి వెళ్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ నేను తెలుపుకుంటున్నా. గతం ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్లు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసింది. రాత్రులు ఆత్మలతో మాడతారు, పొద్దున్న లేచి అనాలోచిత వల్ల నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో భాగంగా Jio 117 తీసుకువచ్చి స్కూల్స్ని మూసేశారు. ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఇంకా విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధంగా లేకపోయినా 1000 పాఠశాలల్లో ఏకంగా CBSE ఎగ్జామ్స్ కూడా తీసుకొస్తాం చాలా చాలా బాధాకరం. నేను కూడా CBSEలో చదివిన వ్యక్తినే, కానీ CBSE బోర్డ్ ఎగ్జామ్ వస్తుందంటే నాకన్నా కంగారు పడింది మా తల్లి. స్కూల్లో నేను చూసా క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, తర్వాత ఫైనల్స్ ఉంటాయి. నేను ఇమీడియట్గా గౌరవ సెక్రటరీ గారితో చర్చించి ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తే 90% మంది విద్యార్థులు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంది జరిగింది. అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా
సంస్కరణలు తీసుకొస్తే ఇదే సమస్య. గతంలో చూసాం టోఫ్లు అన్నారు, ఐబీ అన్నారు, కానీ ఆ శిక్షణ ఇచ్చే ఏకంగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి. 10 కోట్ల రూపాయలు అలాంటి కార్యక్రమాల్లో ఖర్చు పెడతాం, చాలా చాలా బాధాకరం. సంస్కరణలు తీసుకురావాలి, కానీ అందరితో చర్చించాలి, వ్యవస్థలను తయారు చేయాలి. ప్రత్యేకంగా విద్యా వ్యవస్థల్లో ఒకరోజుతో సంస్కరణలు తీసుకురాలి. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది పిల్లల పైన భారంగా మారచ్చు, లేదంటే వాళ్ళ భవిష్యత్తు మార్చవచ్చు. అందుకే మీ ప్రభుత్వం ఒక సంస్కరణలు తీసుకురావాలంటే అందరితో చర్చించి, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా, పిల్లలు సిద్ధంగా ఉన్నారా, ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల రాబోయే సమస్య ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాతనే, చర్చించిన తర్వాతనే అమలు చేస్తాం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు చూశారు, మీకేమైనా సమస్య ఉంటే చెప్పుకునేదానికి అధికారులు దొరికేవారు కాదు. అలాంటిది మేము నిర్ణయం తీసుకున్నాం, వారానికి ఒకరోజు కనీసం 3 గంటలు మీకు ఎలాంటి సమస్యలు వచ్చి చెప్పండి, మేము తెలుసుకుంటాం, తర్వాత మేము చర్చిస్తాం, ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మనం చూసాం గతంలో ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పందక్కువ, దాంట్లో భాగంగా నా నెత్తిమైన 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతాం కూడా జరిగింది. గడిచిన 5 ఏళ్ళలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. ఇది కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. క్లాస్కి ఒక టీచర్, మెగా డిఎస్సితో పాటు క్లాస్కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. జోన్ల వారీగా పిల్లలకి నచ్చే భోజనం కూడా అందించాలనే నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంది. చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ సైన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలనే నిర్ణయం మేము తీసుకున్నాం. శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాము. ప్రతి సంవత్సరం 4 సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఇప్పటికి నిర్ణయం తీసుకున్నాం. ఆ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనందరం కూడా పాల్గొంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పిల్లల తల్లిదండ్రుల్ని విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి. వాళ్ళ పిల్లల్లో ఉన్న అంటే ఎక్కడ ఇంకా మెరుగైన బ్రిడ్జ్ కోర్సు అందించాలని దానిపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చదివించాలి, చెప్పాలి. అంతేకాకుండా రిపోర్ట్ కార్డులో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే స్ట్రెంగ్త్ వీక్నెసెస్ ఏంటి పిల్లలకి అనేది చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమం సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నాడు నేడు అని గతంలో పబ్లిసిటీ చేశారు. నేను కూడా జిల్లాలకు వచ్చినప్పుడు మీ అందరూ తెలుసు, ఎవరు చెప్పకుండా ఏ పాఠశాలలకు వెళ్ళాలనేది నేను నిర్ణయించుకొని వెళ్తాం జరుగుతుంది. నేను ఎవరు చెప్పట్లా, అధికారులు కూడా చెప్పట్లేదు. పాఠశాలలకు వెళ్ళినప్పుడు నేను ఎందుకని బాధేస్తుంది, అనేక పాఠశాలలో ఇంకా బెంచులు లేవు, కనీసం మౌలిక సదుపాయాలు లేవు. అందుకే మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం, అన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి, తాగునీరు, మరుగుదొడ్లు, బెంచ్లు, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండేలాగా రాబోయే 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం పనిచేయబోతుంది. అంతేకాదు ప్రతి విద్యార్థికి గేమిఫికేషన్ బేస్డ్ అసెస్మెంట్ చేసి ఆ లర్నింగ్ అవుట్కమ్స్లో ఎక్కడ తక్కువ ఉన్నారు, పిల్లలకి ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక పక్కన ఉపాధ్యాయులకి, ఇంకో పక్కన పిల్లల తల్లిదండ్రులు కూడా డైరెక్ట్గా తెలియజేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేయబోతుంది. దీంతోపాటు ఈ కంప్యూటర్ ల్యాబ్స్ని వినియోగించుకుని కెరియర్ మోల్డింగు, లేటెస్ట్ టెక్నాలజీస్, ఇండస్ట్రీ కనెక్ట్ లాంటి అనేక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనేది మీ ప్రభుత్వ లక్ష్యం. నా కోరిక ఒక్కటే, మీ పిల్లలు నాకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే వారు హై స్కూల్కి వచ్చే టైంకి జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ సక్సెస్ స్టోరీస్ అందరికీ చెప్పండి. మీరు ఒక్కొక్కరు 100 మందిని ఇన్స్పైర్ చేయండి.
రాబోయే రోజుల్లో ఈ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు కనీసం డబుల్ అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నాకు నమ్మకం ఉంది, ఇక్కడ మీరందరూ ఒక్కసారి నిర్ణయిస్తే ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతబడతాయి. ఇది నేను ఏదో స్పీచ్గా చెప్తాం కాదు, నేను స్వయంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాను, మీ అందరూ తెలుసు, ఉపాధ్యాయులతో మాట్లాడా. మీలో కమిట్మెంట్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది, కానీ గడిచిన 5 సంవత్సరాలలో మీరందరూ కూడా డీమోటివేట్ అయ్యారు. ఇది మన ప్రభుత్వం, మన సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం, మనకి ఏ ఇబ్బంది ఉన్నా మీకు అండగా నిలబడే ప్రభుత్వం. కానీ మీ దగ్గర నుంచి ఒకటి కోరుతున్నాను, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం సాధించాలి. ఇప్పుడే పెద్దలు హెచ్ఆర్డీ సెక్రటరీ పూనా శశి గారు చెప్తూ లెర్నింగ్ అవుట్కమ్స్లో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది, ఎక్కడో కానీ ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. మనందరం కలిసికట్టుగా ఒక 2 సంవత్సరాలు కష్టపడితే అది మార్చచ్చు. భారతదేశంలోనే 1 స్థానంలో నిలబడడానికి అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఒక అవుట్కమ్ బేస్డ్ వాల్యూ ఎడ్యుకేషన్ విద్యని అందించాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మీ సహకారం ఉంటుందని మీ అందరి దగ్గర నుంచి నేను ఆశిస్తూ, చాలా చిన్న వయసులో, జనరల్గా హెచ్ఆర్డీ మినిస్ట్రీ అంటే సీనియర్లకి కనీసం 3-4 సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తారు, నాది 2వ సారి నేను మంత్రివర్గంలో ఉంటాం, కానీ నా వయసు 41 సంవత్సరాలు. చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తున్నా, స్కూల్ ఎడ్యుకేషన్లో రాబోయే 5 సంవత్సరాల్లో ఏపీ 1 చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం సార్. దాంతోపాటు మీరు గతంలో చెప్పారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మీరు 1 ఉండాలని చెప్పారు, నేను నెగోషియేట్ చేసి టాప్ 3లో ఉంటామని ఆనాడు కోరటం జరిగింది సార్. సో టాప్ 3లో ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం. దాంతోపాటు ప్రపంచంలోనే టాప్ 100లో ఒక స్థానం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ యూనివర్సిటీ కూడా కైవసం చేసుకుంటుందని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండ్ ద మోమెంట్ దట్ వీ ఆల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్.